పర్యాటక అభివృద్ధి ప్రోత్సాహంలో భాగంగా విశాఖపట్నంలో ఒబెరాయ్ హోటల్ గ్రూప్ 7 నక్షత్రాల సదుపాయాలతో నిర్మిస్తున్న లగ్జరీ రిసార్ట్స్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో కడప జిల్లా గండికోట నుండి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం తరపు నుండి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగానికి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ 350 కోట్ల రూపాయల ఖర్చుతో 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఒబెరాయ్ రిసార్ట్స్ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగమవుతుందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 8 కిలోమీటర్లు, ప్రతిపాదిత బీచ్ కారిడార్ కు 150 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా 7 నక్షత్రాల సదుపాయాలతో 300 విల్లాస్ నిర్మిస్తారని, దీని ద్వారా 5,500 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ 4 సంవత్సరాల్లో పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో అభివృద్ధి విజన్లో భాగంగా అమలు చేస్తున్న ప్రాజెక్టులతో భవిష్యత్తులో ఈ ప్రాంతం గొప్ప సిటీగా ఏర్పడుతుందన్నారు. మీరు ఇప్పుడే చూశారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కడప జిల్లాలో గండికోట నుంచి ఈ 3 ప్రాజెక్టులు తిరుపతి, కడప, వైజాగ్ సంబంధించిన ఈ లగ్జరీ రిసార్ట్స్ ని ఫౌండేషన్ చేసి ప్రారంభించడం జరిగింది. సో ఇందులో గమనిస్తే ఈ రాష్ట్రంలో ఈరోజు ఇచ్చిన ప్రాజెక్టులో కూడా అతిపెద్ద లగ్జరీ రిసార్ట్స్ విశాఖపట్నంకే దక్కింది. ఇక్కడ నుంచి మనకు కేవలం 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మనకి కొత్తగా కడుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ మనకి వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం దీని నుంచి కేవలం ఒక 100 నుంచి 150 మీటర్ల పరిధిలోనే బీచ్ కార్డర్ రోడ్డు కూడా వస్తూ ఉంది. సో మీరు గమనిస్తే లాస్ట్ ఒక 60 నుంచి 65 రోజుల్లో సీఎం గారు సుమారుగా 26,000 కోట్ల పైచిలకు విలువైన 3 పెద్ద ప్రాజెక్టులని ఈరోజు విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఆదాని ప్రాజెక్టు చూశారు మీరు, అలాగే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్, ఈరోజు 3వదిగా మనకి ఇక్కడ అన్నవరం గ్రామంలో ఒబెరాయ్ వాళ్ళ సహాయంతో మనకి 7-స్టార్ లగ్జరీ రిసార్ట్స్. ఇందులో మనకి 300 విల్లాలు ఇండివిజువల్ విల్లాలు రాబోతున్నాయి. సుమారుగా 5,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లభించబోతూ ఉంది. ఇది రైట్ నెక్స్ట్ ది కోస్టల్ రీజన్ ఉండడం వల్ల, ప్లస్ ఇక్కడ పక్కనే మనకి బీచ్ కార్డర్ రోడ్డు పోతుండడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ ఒక రిబ్బన్ డెవలప్మెంట్కి ఆస్కారం ఏర్పడి ఖచ్చితంగా ఒక కొత్త సిటీ కూడా ఇక్కడ త్వరలో ఒక 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ఒక కొత్త సిటీ కూడా ఇక్కడ మీకు ఆవిర్భవించబోతుందని చెప్పడానికి కూడా నేను ఖచ్చితంగా ఏమాత్రం సంకోచించట్లేదు. అలాగే ఈ కార్యక్రమాల్లో సహకరించిన గౌరవ భీములు ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్సీ కళ్యాణి గారికి, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకి, అధికారులందరూ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్సీ గారికి, మన డిసిఎంఎస్ చైర్పర్సన్ గారికి, అలాగే మన వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారం. పాత్రిక మిత్రులు నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మరి 1 మోర్ ఫెదర్ ఇన్ ది క్యాప్ ఆఫ్ ది భీముల హిస్టరీ, అలా విశాఖపట్నం హిస్టరీ అనేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఒక్కరోజు గండిపేటలో, తిరుపతిలో, అన్నవరంలో సుమారు 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక 7-స్టార్ రిసార్ట్స్ని శంకుస్థాపన చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి టూరిజం పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భౌగోళికంగా మన గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆల్మోస్ట్ 975 కిలోమీటర్స్ ఉంది. మరి ఎన్నో అందమైనటువంటి బీచెస్ ఉన్నాయి. ఒక పక్కన అందమైనటువంటి హిల్స్, అలాగే మరి అడవులు, నదులు ఎన్నో ఉన్నాయి. మన ఎక్కువ టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, రివర్ టూరిజం కానీ, సీ టూరిజం ఎన్నో చేయవచ్చు. మరి ఇన్ని వసతులు ఉన్నా కూడా వసతులు మనకి అంటే ఇంటర్నేషనల్ టూరిస్టులని ఆకర్షించడానికి ఉండాల్సిన వసతులు లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకున్న విధంగా గతంలో వెళ్ళలేకపోయింది. మరి ఎందుకు ఆకర్షించలేకపోవంటే ఒక టూరిజం పాలసీ అనేది లేకపోవడం వలన, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీ లేకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో, మరి నేను టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది. సో దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా పెట్టడం జరిగింది. 100 కోట్లు సభ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక 15 మందితో కమిటీ చేసి, ఆ కమిటీ ద్వారా రివ్యూ చేసి హైలీ ట్రాన్స్పరెంట్గా ఎవరైతే ఇన్వెస్ట్ వస్తారో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ఈ రకంగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖ ఒక టూరిస్ట్ హబ్ కింద డెవలప్ అవుతుంది.